ఫిల్ చేసేయండి ఫ్రెండ్స్. ఆ గ్లాస్ లో వాటర్ ఫిల్ చేసి 3 బే లీవ్స్ వేయండి. అంటే బే లీవ్స్ మీద ఏం రాయొద్దు, జస్ట్ బే లీవ్స్ వేసేసి రోజ్ పెటల్స్ వేయండి. అది కూడా రెడ్ రోజెస్ ఏనండి. రెడ్ రోజెస్ పెటల్స్ వేసేసి మూన్ లైట్ లో చార్జ్ చేయండి. సో ఈ రోజు వచ్చేసి మూన్ లైట్ అనేది 9:30 వరకే ఉంటుంది. సో ఇప్పుడు ఫాస్ట్ గా వెళ్ళేసి పెట్టేసుకోండి ఫాస్ట్. అందుకే నేను ఆల్రెడీ వాయిస్ మెసేజ్ పంపించాను. సో గ్లాస్ లో వాటర్ తీసేసుకొని బే లీవ్స్ పెట్టేసి రోజ్ పెటల్స్ పెట్టి కొంచెంసేపు చార్జ్ చేయడం పర్లేదు. ఇది రేపు హ్యాండ్ వాష్ చేసుకోవాలి. సో కొంచెంసేపు అన్నా అలా పెట్టేసి రండి ఇప్పుడు దీన్ని. ఓకేనా ఫ్రెండ్స్? సో కొన్ని గాజు గ్లాస్ లో వాటర్ తీసుకొని 3 బే లీవ్స్ వేయండి. రెడ్ పెటల్స్, రెడ్ రోజ్ పెటల్స్ వేసేసి కొంచెంసేపు 9:30 వరకే పౌర్ణమి అండి ఈ రోజుకి లాస్ట్. సో నిన్న నిన్న కూడా ఉండే, అసలు నిన్న చేయాల్సి ఉంది కానీ ఈరోజు చాలా పవర్ఫుల్ అనేసి నేను ఈరోజు చేస్తున్నాను. సో మీరు ఏం చేస్తారంటే 9:30 వరకే టైం ఉంది. సో ఫాస్ట్గా పెట్టిన వాళ్ళైతే ఓకే, పెట్టిన వాళ్ళైతే గ్లాస్ లో వాటర్ తీసేసుకొని 3 బే లీవ్స్ రోజ్ పెటల్స్ వేసి పెట్టేసి రండి. ఫాస్ట్గా రండి, ఉరుముతుంది కరెంట్ కోసం అని భయం. ఓకేనా? నో భయం, ఐఎమ్ సారీ ప్లీజ్ వర్క్ మై డియర్ భయం, ఐఎమ్ సారీ ప్లీజ్ వర్క్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఓకే అండి, అందరూ కళ్ళు మూసుకోండి ఫ్రెండ్స్, క్లోజ్ యువర్ ఐస్. సో నేను ఈరోజు ఒక ముద్ర చెప్తానండి. ఓకేనా? ముద్ర వచ్చేసి లక్ష్మీ ముద్ర అండి, ఎందుకంటే పౌర్ణమి కదా. సో అమ్మ మంచి పౌర్ణమి రోజు లక్ష్మీ ముద్ర వేసేసుకుందాం. ఏం లేదు ఫ్రెండ్స్, ఇలా అన్ని హ్యాండ్స్ క్లోజ్ చేసేసి ఇలా పెట్టేసేయండి. ఈ బొటన వేలు కి ఈ ఇండెక్స్ ఫింగర్ ని ఇలా పైన ఇలా పెట్టేయండి. క్లియరా కనిపిస్తుందిగా అందరికి? ఇలా పెట్టేసుకొని కూర్చోండి. ఓకేనా? ఇది లక్ష్మీ ముద్ర అండి. సో ఈ ముద్ర వేసుకొని కూర్చోండి. ఓకేనా? సో క్లోజ్ యువర్ ఐస్. ఐస్ క్లోజ్ చేసేసుకొని అందరూ హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చారు కదా. సో క్లోజ్ చేసేసుకొని కూర్చోండి. ఐస్ క్లోజ్ చేసుకొని ఈ లక్ష్మీ ముద్ర వేసేసుకొని కూర్చోండి. ఓకేనా? లక్ష్మీ ముద్ర బొటన వేలు పైన ఇండెక్స్ ఫింగర్ ఇలా పెట్టేసి రిమైనింగ్ అన్ని క్లోజ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? క్లోజ్ చేసేసి కూర్చోండి. క్లోజ్ యువర్ ఐస్ చేయండి. ఐస్ క్లోజ్ చేసేసి కూర్చోండి. మనం బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయాలి. సో మంచి సుఖాసనం కానీ వజ్రాసనం కానీ వేసుకొని కూర్చోండి ఫ్రెండ్స్. మేము అలా మాకు కింద కూర్చోవడం మా వల్ల కాదు అంటే నో ప్రాబ్లం అండి. మీరు ఏం చేస్తారంటే చైర్లో అయినా పర్లేదు కూర్చోండి. ఓకేనా అండి? చైర్లో అయినా పర్లేదు కానీ కాలు మాత్రం నేల మీద ఉండాలి. ఓకేనా? సో నేల మీద ఉండాలి. సో అలా కూర్చోండి ఫ్రెండ్స్. ఓకే, నేను కెమెరా ఆఫ్ చేస్తున్నాను. సో నేను ఉంటాను, టెన్షన్ తీసుకోకండి, నేనే చెప్తూ ఉంటాను. మీరు బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయాలి. ఓకేనా? ఓకే, లక్ష్మీ ముద్ర వేసేసుకొని ఆ లక్ష్మీ ముద్ర వేసిన రెండు చేతులను రెండు కాళ్ళ పైన పెట్టేసుకొని ఎలాంటి నెగటివ్ థాట్స్ లేకుండా ప్రశాంతంగా కూర్చొని ఫ్రెండ్స్ లక్ష్మీ అందరూ ముద్ర, లక్ష్మీ ముద్ర ఎలా గీయాలి? లక్ష్మీ ముద్ర, హలో ఇప్పుడు మేడం, చూపించాను కదా. ఇలా చూ ఇలా హలో, ఇలా పెట్టేసి ఇండెక్స్ ఫింగర్ ను ఈ బొటన వేలు పైన ఇలా పెట్టాను. ఓకేనా? ఈ ఓకే బొటన మేడం. వేలు పైన ఇండెక్స్ ఫింగర్ ని ఇలా పెట్టేసి కూర్చోండి. దీన్ని లక్ష్మీ ముద్ర అంటారు. ఈ ముద్ర వేసుకొని కూర్చోండి. ఓకేనా అండి? క్లియరా? క్లియర్. ఓకే. సో బ్రీత్ ఇన్, అరికాల నుంచి తీసుకోండి ఫ్రెండ్స్, అరికాల నుంచి తీసుకోండి. బ్రీత్ ఇన్, హోల్డ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8. బ్రీత్ అవుట్. హా బ్రీత్ చేయాలి, ఎందుకంటే నెగిటివిటీస్ అనేది క్లెన్స్ అవుతాయి, బయటికి వెళ్ళిపోతాయి. సో హా బ్రీతింగ్ చేయండి. చాలాసేపు చేయాలి హా బ్రీతింగ్. ఓకేనా? మళ్ళీ బ్రీతింగ్.
వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ బ్రీత్ అవుట్. మళ్ళీ బ్రీత్ ఇన్, హోల్డ్. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, హోల్డ్. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, హోల్డ్. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, హోల్డ్. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ బ్రీత్ అవుట్. ఓకే ఫ్రెండ్స్, ఆ ముద్ర వేసేసుకొని రిలాక్స్గా కూర్చోండి. కూర్చొని మీరు ఫస్ట్, నేను చక్ర మెడిటేషన్ చేయిస్తానండి, చక్ర క్లెన్సింగ్ చేస్తూ ఉంటాను. సో చక్రాస్ మీద ఫోకస్ చేసేయండి ఫ్రెండ్స్, ఓకేనా? చక్ర మీద ఫోకస్ చేస్తూ మీరు మెడిటేషన్ చేయండి, ఓకేనా? ఓకే, స్టార్ట్ అండి. మూలాధార చక్రం అండి. మూలాధార చక్రం అనొచ్చి వచ్చేసి రెడ్ ఎనర్జీ. సో రెడ్ ఎనర్జీ తీసుకుంటూ మనము ఫస్ట్ మన మూలాధార చక్రాలో ఎన్ని బ్లాకేజెస్ ఉన్నా ఈరోజు అబండెంట్ గా తొలగించేసి మనకు ఆ మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేస్తుంది. సో ఈరోజు ఈ పౌర్ణమి వెలుగులో మనం వెన్నెల వెలుగులో మెడిటేషన్ స్టార్ట్ చేస్తున్నాము. మనలో ఎలాంటి బ్లాకేజెస్ ఉన్నా ప్లీజ్ మై మూన్, చంద్రుని యొక్క వెలుగు ఫోకస్ ఎనర్జీ అంతా మన మీద ప్రసరింప చేస్తున్నారు. సో ఆ ఎనర్జీని తీసుకుంటూ మనం ఫస్ట్ చక్రాస్ క్లెన్స్ చేసేద్దాం, ఓకేనా? సో ఫోకస్ ఆన్ మూలాధార చక్రం అండి. అది వచ్చేసి వెన్ను భాగంకి కింద ఉంటుంది. సో ఫోకస్ చేస్తూ రెడ్ ఎనర్జీని ఫీల్ అవ్వండి ఫ్రెండ్స్, ఓకేనా అండి? లం, లం, లం. మీరు చాన్ చేయొచ్చు. లం, లం, లం. నెక్స్ట్ వచ్చేసి స్వాధిష్టాన చక్రము. ఆరెంజ్, ఆరెంజ్ ఫోకస్ చేయండి. ఆరెంజ్ కలర్ నేను ఓన్లీ 5 టైమ్స్ చెప్తున్నానండి, ఎందుకంటే ఇది మనకి లెంతీ అవుతుంది. మీరు అంతసేపు కూర్చుంటారో కూర్చోరో కూడా నాకు తెలియదు కదా, అందుకనేసి, ఓకేనా అండి? ఏదైనా బీజ మంత్రం 21 టైమ్స్ చేయాలి, లేదా 11 టైమ్స్ లేదా 21 టైమ్స్ చేయాలి, ఓకేనా? వమ్, సారీ, వమ్, 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 వమ్. నెక్స్ట్ వచ్చేసి మణిపూర చక్రం అండి. మణిపూర చక్రం వచ్చేసి నాభి దగ్గర ఉంటుంది, ఎల్లో కలర్, ఓకేనా అండి? రమ్, 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 రమ్,
అనాహత చక్రం అండి, అంటే హా చక్ర, గ్రీన్ కలర్ లో ఉంటుంది. ఓకేనా? యం 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 త్రోట్ చక్ర, గొంతు భాగం అండి. గొంతు దగ్గర ఏమి డిసీజ్ కానీ ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కానీ అది చూసేస్తుంది. సో గొంతు భాగం దగ్గర ఫోకస్ చేయండి. బ్లూ ఎనర్జీ హమ్ 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 నెక్స్ట్ వచ్చేసి ఆజ్ఞా చక్రం, థర్డ్ ఐ దగ్గర అండి. ఇక్కడ ఎక్కువసేపు ఫోకస్ చేయండి ఫ్రెండ్స్. థర్డ్ ఐ దగ్గర చాలా నెగిటివ్ బ్లాక్స్ అనేది అక్కడే పేరుకుపోయి ఉంటాయి. సో అక్కడ ఫోకస్ చేయండి, గోల్డెన్ ఎనర్జీ క్రియేట్ చేసుకోండి. ఓకేనా అండి? సో సో మీ మూలాధార మన థర్డ్ ఐ దగ్గర ఫోకస్ చేస్తూ ఎలాంటివి ఉన్నా కానీ ఈరోజు మొత్తం లెట్ గో చేసేయండి ఫ్రెండ్స్. ఎలాంటి నెగిటివ్ థాట్స్ ఉన్నా ప్లీజ్ రిమూవ్ చేయమని మీ థర్డ్ ఐ దగ్గర గోల్డెన్ ఎనర్జీ ఫోకస్ చేస్తూ అడగండి. ప్లీజ్ నేను ఈరోజు నుంచి నేను ఎలాంటి నెగిటివ్ థింకింగ్స్ చేయకుండా నాలో ఉన్న నెగిటివ్ బ్లాకేజ్ ని రిమూవ్ చేయమని చెప్తూ ఆ థర్డ్ ఐ దగ్గర ఫోకస్ చేస్తూ మూన్ లైట్ ఎనర్జీని కూడా తీసేసుకుంటూ, అలాగే గోల్డెన్ ఎనర్జీ విత్ మూన్ లైట్ యొక్క వైట్ ఎనర్జీని ఫోకస్ చేస్తూ అక్కడ ఉన్న బ్లాకేజెస్ మొత్తం రిమూవ్ చేయమని, లెట్ గో చేయమని విజువలైజ్ చేయండి. ఫోకస్ ఆన్ థర్డ్ ఐ, ఫోకస్ ఆన్ థర్డ్ ఐ. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వచ్చేసి సహస్ర చక్రం, అంటే తల పై భాగం, తలకి కొంచెం పై భాగంలో ఉంటుంది. ఓకేనా అండి? క్రౌన్ చక్ర అంటారు, బ్రింజాల్ కలర్ లో ఉంటుంది. ఓకే. సో మనకున్న ఇప్పుడు 7 చక్రాల్లో ఉన్న నెగిటివిటీని మొత్తము క్లెన్స్ చేస్తూ, క్లెన్స్ చేసేసుకుని వాటిని యాక్టివేట్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కలర్ ఎనర్జీతో మీరు విజువలైజ్ చేస్తూ ఉండండి. ఆ ఎనర్జీ ఫోకస్ అవుతున్నట్టుగా, బెలూన్ లాగా మీకు ఫోకస్ అవుతున్నట్టుగా మీరు విజువలైజ్ చేసుకుంటూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ కూర్చొని అలాగే రిలాక్స్ గా కూర్చొని లక్ష్మీ ముద్ర వేసేసుకొని కూర్చొనేసి, ఓ బుద్ధ పౌర్ణమి కదా, ఆ బుద్ధ పౌర్ణమి యొక్క ఎనర్జీ అంటే ఆ చంద్రుని యొక్క వెన్నెల వెలుగుల కాంతిని మీ శరీర భాగాలలో ప్రతి ఒక్క భాగంలో అణువణువున ఆ యొక్క చంద్రుని యొక్క వెలుగును ప్రసరింప చేయమని చంద్రునికి గ్రాటిట్యూడ్ చెప్తూ అడగండి. ఓకేనా? ఓ చంద్రమామా, మై డియర్ చంద్రుడా, ప్లీజ్ మీ యొక్క వైట్ ఎనర్జీని మా మీద ఫోకస్ చేస్తూ మాకు మీ యొక్క ఎనర్జీని మా శరీరంలో ప్రతి ఒక్క పార్ట్ లో, అంటే ప్రతి ఒక్క అణువణువున మాకు మీ యొక్క వెలుగును, వెలుగు యొక్క ఎనర్జీని మాకు ప్రసరింప చేయండి చంద్రుడా. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్.
మీ యొక్క ఎనర్జీ తో మేము అబండెంట్ గా అబండెంట్ ద్వారాలను ఓపెన్ చేసుకోవాలి. మాలో ఉన్న నెగిటివిటీస్ ని మొత్తం లెట్ గో చేసేస్తున్నాం. ప్లీజ్ మీరు ఈరోజు మీ యొక్క అద్భుతమైన శక్తులను ఎనర్జీస్ ని మా మీద ఫ్లో చేయండి. ప్లీజ్ మై డియర్ ఫుల్ మూన్, ప్లీజ్ ఫోకస్ చేయండి. మా మూన్ మీద ఫోకస్ చేస్తూ విజువలైజ్ చేస్తూ ఆ లైట్ వైట్ ప్యూర్ వైట్ ఎనర్జీ మీ బాడీలోకి వచ్చేస్తుందండి. సహస్ర చక్రం నుంచి మొదలయ్యి మెల్లమెల్లగా మూల ఆజ్ఞా చక్రము, హార్ట్ చక్ర, థ్రోట్ చక్ర అన్నిట్లోనూ ఫామ్ అవుతుందండి. ఒక్కొక్క చక్ర దగ్గరికి వస్తూ ప్రతి ఒక్క అవయవాన్ని యాక్టివేట్ చేస్తూ ఆ బాడీలో మొత్తము ఎనర్జీ, చంద్రుని యొక్క ఎనర్జీ మొత్తము ప్యూర్ వైట్ ఎనర్జీ బాడీలో ప్రతి చోట ఫామ్ అయి మీరు ఒక తెల్లని కాంతి లాగా మెరిసిపోతున్నారు. ఒక తెల్లని వైట్ కాంతి వచ్చేసిందండి మీకు. ఆ వైట్ కాంతితో మీరు చాలా 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 ఎనర్జెటిక్ గా అయిపోతున్నారు. మీలో ఉన్న నెగిటివిటీస్ మొత్తం లెట్ గో చేసేసారు, లెట్ గో చేసేసారు, లెట్ గో చేసేసారు. మీకు ఎలాంటి నెగిటివ్ థాట్స్ అనేవి లేవు. ఇక్కడ నుంచి అన్ని పాజిటివ్ వైబ్సే ఉన్నాయి. మీరు మీ విషెస్ ని మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఆ వెన్నెల వెలుగు యొక్క కాంతి మీ బాడీలో మొత్తం ప్రసరింప చేసేసారు. ఆ కాంతితో మీరు ఖచ్చితంగా మీకు ఏవైతే విషెస్ ఉన్నాయో వాటిని ఆ చంద్రుడిని అడుగుతూ ఉన్నారు. చూడండి, ఆ చంద్రుడు మీకు విషెస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. సో మీ యొక్క విషెస్ ని మేనిఫెస్ట్ చేయండి ఫ్రెండ్స్. విజువలైజ్ చేస్తూ మీ మనసులో మీకు ఏదైతే ఉందో బలంగా అది తీరిపోవాలి. రేపటికల్లా నాకు ఆ కోరిక తీరాలి అనేసి విజువలైజ్ చేస్తూ విష్ మేనిఫెస్ట్ చేయండి. మీరు వైట్ ఎనర్జీతో ఉన్నారు. ఎనర్జెటిక్ గా వైట్ ఎనర్జీతో ఒక మంచి గాలిలో తేలిపోతున్న వైట్ బటర్ఫ్లైస్ లాగా అయిపోయారండి. మీరందరూ తెల్లని సీతాకొక చిలుకల్లాగా మారిపోయారు. అంటే మీరు స్పిరిచువల్ గా కనెక్ట్ అయిపోయారు. సో మీకు అందరికీ ఆ చంద్రుని యొక్క కాంతి మీ అందరి మీద ప్రసరింపబడింది. సో మీరు ఆ వెలుగులో అందరు అందమైన తెల్లని సీతాకొక చిలుకలుగా మారిపోయారు. తెల్లని సీతాకొక చిలుకలు అంటే వైట్ ఏంజిల్స్ అండి. మీరందరూ వైట్ ప్యూర్ వైట్ ఏంజిల్స్ గా కనెక్ట్ అయిపోయారు. అలా గాలిలో తేలిపోతున్నారు. ఆ చంద్రుని దగ్గరికి మీరు వెళ్ళిపోయారండి. మీరు ఆ చంద్రుని దగ్గరికి వెళ్ళి ఆ చంద్రుని చుట్టూ ఆ నక్షత్రాల యొక్క ఎనర్జీని, ఆ చంద్రుని యొక్క ఎనర్జీని, ఆ గ్రహాల యొక్క ఎనర్జీని ఆ చంద్రమండలంలో విహరిస్తున్నారు. ఆహా, ఆనందంగా సంతోషంగా తుళ్ళుతున్నారు ఆ బటర్ఫ్లైస్ లాగా. ఎంతో హాయిగా మీకు నచ్చినవన్నీ ఎగురుకుంటూ ప్రతి ఒక్క చోట, ప్రతి ఒక్క గ్రహం చుట్టూ, నక్షత్రాల చుట్టూ ఆ చంద్రమండలంలో విహరిస్తున్నారు. మీకు అద్భుతంగా అద్భుతంగా అన్ని నక్షత్రాలు కనిపిస్తున్నాయి. అన్ని నక్షత్రాలు కనిపిస్తున్నాయి. ఆ నక్షత్రాలలో మీరు కూడా అబండెంట్ గా వైట్ బటర్ఫ్లైస్ లాగా ఎగురుకుంటూ ఆ నక్షత్రాలతో, ఆ చంద్రుని వెలుగులతో చాలా చాలా అందంగా కనిపిస్తున్నారు. మీ యొక్క ఎనర్జీ అబండెంట్ గా మారిపోతుంది, అబండెంట్ గా మారిపోతుంది. అదే విధంగా అబండెన్స్ తో మెల్లగా మిమ్మల్ని ఆ గణేష్ గారు, అంటే వినాయకుడు గారు, అలాగే లక్ష్మీ మాత మిమ్మల్ని మీకు అబండెన్స్ ద్వారాలు ఓపెన్ చేస్తున్నాయి. మీరు ఏదనుకుంటే అది ఇవ్వడానికి వారిద్దరు సిద్ధంగా ఉన్నారు. మీరు వారి యొక్క ఆహ్వానాన్ని అతి త్వరగా స్వీకరించేసి వాళ్ళు ఇచ్చిన అబండెంట్ ద్వారాలు ఓపెన్ చేసుకుంటున్నారు, వెళ్తున్నారు. మీకు ఆ ద్వారాలు ఓపెన్ అయిపోయాయి. మంచిగా గోల్డెన్ డోర్స్ అన్ని ఓపెన్ అయిపోయాయండి. అక్కడ మీకోసం ఎవరున్నారు? అద్భుతంగా ఏంజిల్స్ ఎదురు చూస్తున్నారు, వెల్కమ్ చెప్తున్నారు. మీకు ఆ ఏంజిల్స్ అందరూ అబండెంట్ గా ఈ పౌర్ణమి రోజు ఆ చంద్రుడు ఏంజిల్స్ చెప్తున్నాడు,
వీళ్ళంతా నాకు నా పిల్లలు. సో నా పిల్లలకి ఈరోజు వాళ్ళ యొక్క విషెస్ కంప్లీట్ చేయండి. ఏంజిల్స్ రారా అంటే దేవదూతల్లారా, దయచేసి వాళ్ళ యొక్క విషెస్ ని మీరు ఫుల్ఫిల్ చేసేయండి అనేసి చెప్పి మిమ్మల్ని అందరినీ అబండెన్స్ ద్వారా ఓపెన్ చేసి అందులోకి పంపిస్తున్నారు ఫ్రెండ్స్. మా చంద్రుని వెన్నెల వెలుగులో మీకు అంత చాలా వెలుగుతో అన్ని కనిపిస్తున్నాయి. ఆ గోల్డెన్ డోర్స్ మీకోసం ఓపెన్ అయ్యాయి ఫ్రెండ్స్. ఆ గోల్డెన్ డోర్స్ ఓపెన్ అయ్యాయి. మీకు ఏది కావాలో అది ఏంజిల్స్ మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రతి ఒక్క ఏంజిల్స్ మీకోసం మీ యొక్క విషెస్ ను ఫుల్ఫిల్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వెళ్ళండి, ఆ అబండెన్స్ ద్వారాలు ఓపెన్ చేసేసారు. మీరు వెళ్ళి మీకు కావాల్సింది మీ ఏంజిల్స్ ని అడగండి, తప్పకుండా మీకు మీ యొక్క విషెస్ ని ఫుల్ఫిల్ చేసేసుకోండి ఫ్రెండ్స్. విజువలైజ్ చేయండి, డ్రీమ్ హౌసా, డ్రీమ్ జాబా, మ్యారేజా, ఏది సక్సెస్, బిజినెస్ గ్రోతా, మీకు ఏది కావాలి, ప్రాపర్టీసా, విల్లాసా, మీరు ఏది అనుకుంటున్నారో అది అడగండి. మీకు ఖచ్చితంగా తీరుతాయండి. ఎగ్జామ్స్ ఉన్న వాళ్ళకి సక్సెస్ ఇవ్వమని, గవర్నమెంట్ జాబ్స్ కావాలనేసి, పెళ్లి కాని వాడు నాకు పెళ్లి కావాలి అనేసి నాకు మంచి అందమైన సోల్మేట్ ని పంపమని అడగండి. సో విజువలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్, విజువలైజ్ చేయండి. మీరు లోపలికి వెళ్ళిపోయారు, మిమ్మల్ని ఆ చంద్రుని యొక్క కాంతి మిమ్మల్ని లోపలికి తీసుకెళ్ళిపోయిందండి. అలా ఏంజిల్స్ కూడా మీతోనే ఉన్నారు. అలా ఎవరి విష్ వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకొని హ్యాపీ మూమెంట్స్ తో వెళ్తున్నారు. హ్యాపీ హ్యాపీగా లోపలికి వెళ్ళేసరికి అద్భుతమైన ఆ అందమైన గోల్డెన్ రూమ్ లో ఏమున్నాయి ఫ్రెండ్స్ చూడండి. మీకు కనిపిస్తున్నాయా? నాకైతే కనిపిస్తున్నాయి. చాలా చాలా అద్భుతమైన గోల్డ్, మొత్తం ఆ గోల్డెన్ హౌస్ కనిపిస్తుంది. అబండెంట్ గా మనీ మన మీద ఫ్లో అవుతుంది. అబండెంట్ గా కార్స్, డ్రీమ్ కార్స్, ఎవరెవరికి ఏ కార్ కావాలి, ఎవరెవరికి ఏ విల్లా కావాలో అన్ని అద్భుతంగా అమర్చబడి ఉన్నాయి. ఎవరికి ఏ జాబ్, టీచర్ జాబా, లేకపోతే కలెక్టర్ జాబా, లేకపోతే సాఫ్ట్వేరా, యూకే కా, యుఎస్ఏ కా, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళడానికి అన్ని మేనిఫెస్ట్ చేసుకొని రెడీగా మీ విషెస్ అన్ని ఆడ సిద్ధంగా ఉన్నాయి. ఎవరికి నచ్చిన విషయం వాళ్ళు తీసేసుకోండి ఫ్రెండ్స్. ఎవరు డ్రీమ్ కార్ అన్న వాళ్ళు డ్రీమ్ కార్ ఎక్కేశారు ఎక్కేశారు ఎక్కేశారు, డ్రీమ్ విల్లాలోకి వెళ్ళిపోయారు, డ్రీమ్ విల్లాలోకి వెళ్ళిపోయారు. డ్రీమ్ విల్లాని కాదు, అబండెంట్ గా మనీ కావాలి అనుకున్న వాళ్ళకి ఇన్ఫినిటీ ఆఫ్ అబండెంట్ మనీ ఫ్లో అవుతుంది మీ మీద. సో అవన్నీ తీసుకొని వచ్చేసేయండి ఫ్రెండ్స్, వచ్చేసేయండి. లవ్లీగా స్మైలింగ్ చేస్తూ ఉండండి. ఆ పాజిటివ్ వైబ్స్ అంతా మీరు రిసీవ్ చేసుకోండి. చేతులు పైకెత్తేసి నేను చెప్పింది మీరు చెప్పండి ఫ్రెండ్స్ అందరూ. నేను ఈ ఇన్ఫినిటీ ఎనర్జీని ఈ విశ్వం యొక్క అనంతత్వంలో స్వీకరిస్తున్నాను. నేను ఈ ఇన్ఫినిటీ యొక్క ఎనర్జీని విశ్వం యొక్క అనంతత్వంలో స్వీకరిస్తున్నాను. నేను ఈ ఇన్ఫినిటీ ఎనర్జీని స్వీకరిస్తున్నాను. నేను ఈ ఇన్ఫినిటీ ఎనర్జీని స్వీకరిస్తున్నాను. ఎస్ 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 తదాస్తు తదాస్తు తదాస్తు. సోబిట్ 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 ఫ్రెండ్స్, ఎవరి విషెస్ వాళ్ళకి బ్రహ్మాండంగా ఫుల్ఫిల్ అయిపోయాయి, మీరు ఆ బటర్ఫ్లైస్ లాగానే విహరిస్తూ హ్యాపీగా లవ్లీగా జాయ్ఫుల్గా అబండెంట్ రిలేషన్షిప్స్ కూడా వస్తాయండి. సో అదే థాట్ తో మీరు మీ యథాస్థానానికి విహరిస్తూ వచ్చేస్తున్నారు. మీ యొక్క యథాస్థానానికి వచ్చేస్తున్నారు వచ్చేస్తున్నారు వచ్చేస్తున్నారు. మీ యొక్క విషెస్ ఫుల్ఫిల్ అయిపోయాయని మీలో చెప్పలేనంత ఆనందం ఉంది. మీ ఫేస్ మీద అబండెంట్ స్మైలింగ్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సో ఆ స్మైలింగ్ తోనే మీరు మీ బటర్ఫ్లైస్ లాగా వచ్చేసి మీ ప్లేస్ లో మీరు యథావిధిగా కూర్చున్నారు. సో మీరు
ఇప్పుడు మనం గ్రాటిట్యూడ్ చెప్తున్నాము. మనకి ఇంత అద్భుతమైన ఎనర్జీని ఇచ్చిన చంద్రునికి, కులుమోనికి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అలాగే గణేష్ గారికి, వినాయకుడికి, అమ్మా లక్ష్మీ మాతకి, మీకు మీ యొక్క ఎనర్జీస్ మా మీద ఫ్లో చేసినందుకు మీకు శతకోటి కృతజ్ఞతలు. అలాగే ఏంజిల్స్, లవ్ యూ లవ్ యూ లవ్ యూ మై డియర్ ఆల్ ఏంజిల్స్, ఆర్కెంజల్ మైకేల్, ఆర్కెంజల్ రాఫియల్, ఆర్కెంజల్ యురేకెల్, ఆర్కెంజల్ రాఫియల్, ఆర్కెంజల్ ఎవరైతే ఉన్నా అందరండి, అందరి పేరు చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు, క్లాస్లో లేరు కాబట్టి. ఉన్న ప్రతి ఒక్క మీ అందరికీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ లవ్ యూ లవ్ యూ లవ్ యూ సో మచ్ ఓకేనా. అలాగే కూర్చొని నాతో పాటు కొంతసేపు ఒక మంత్రాన్ని చాంట్ చేద్దాం. ఓ నమ భగవతే వాసుదేవాయ నమః, ఓ నమ భగవతే వాసుదేవాయ నమః, ఓ నమో భగవతే వాసుదేవాయ నమః, ఓ 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 భగవతే వాసుదేవాయ నమః. సో ఫ్రెండ్స్ హ్యాండ్స్ అప్ చేసేసుకోండి, హ్యాండ్స్ అప్ చేసేసుకొని స్లోగా మీ ఐస్ పైన పెట్టేసుకోండి, ఐస్ పైన. అలాగే నెక్ పైన మీ హ్యాండ్స్ కి, మీ లెగ్స్ కి, మీ బాడీకి, మీ హెడ్ అంతా ఎనర్జీస్ ఇచ్చేసేయండి. ఎనర్జీ వాటర్ తీసేసుకోండి ఫ్రెండ్స్, వాటర్ తీసేసుకోండి ఓకేనా. ఓకే అండి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, బుక్ తీసుకున్నారా ఫ్రెండ్స్? బుక్ ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక గ్లాస్ తెచ్చుకోండి, గాజు గ్లాస్ లో వాటర్ తెచ్చుకున్నారా? గాజు గ్లాస్ లో వాటర్ ను రైస్ తెచ్చుకోమన్నాను, తెచ్చుకోండి, ఎందుకంటే చెప్తాను. సో చాలా మంది జాయిన్ అయ్యారు, మళ్ళీ లెఫ్ట్ అయిపోయారు, ఇట్స్ ఓకే. సో గాజు గ్లాస్ లో ఏం చేయండి అంటే, మీకు లెక్కో చేయమని చెప్పాను కదా, అంటే మీకు ఏదన్నా ఉందనుకోండి, ఐ మీన్ ప్రాబ్లం, లెక్కో మీకున్న సమస్యలు, మీకున్న సమస్యలకు ఒక సమస్యకు ఒక రైస్ వేయండి, ఒక బియ్యపు గింజ ఆ గ్లాస్ లో వేయండి. అర్థమవుతుందా? ఒక గ్లాస్ గాజు గ్లాస్ తీసేసుకొని ఆ గాజు గ్లాస్ లో ఒక 10 బియ్యపు గింజలు తెచ్చి పెట్టుకొని, ఒక 10-11 తెచ్చి పెట్టేసుకొని, ఫస్ట్ ప్రాబ్లం, ఒక ప్రాబ్లం ఉందనుకోండి, అంటే ఎగ్జాంపుల్ చెప్తాను, అంటే నాకు జాబ్ రావట్లేదు, నాకు జాబ్ అస్సలకే రావట్లేదు, ఒక బియ్యపు గింజ వేయండి ఆ వాటర్ ఓకేనా. అవి లెటెడ్ గో చేయాలి కదా ఈరోజు మనం. సో అందులో ఆ గ్లాస్ ఆఫ్ వాటర్ లో ఒక బియ్యపు గింజ, అలా మీకు ఏ సమస్యలు అయితే ఉన్నాయో అలా అన్నమాట. మళ్ళా సెకండ్ సెకండ్ అన్న, మళ్ళీ ఇంకో సమస్య, నాకు పెళ్లి కావట్లేదు, 2 బియ్యపు గింజలు వేయండి, ఎగ్జాంపుల్గా చెప్తున్నానండి. థర్డ్, మూడో సమస్య, నా బిజినెస్ ఇంప్రూవ్ అవ్వట్లేదు, గ్రో అవ్వట్లేదు, మూడు 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 రైస్, 3 బియ్యపు గింజలు వేయాలి ఓకేనా. అలా మీకు ఎన్ని సమస్యలు ఉంటే, 4 అన్నప్పుడు 4 బియ్యపు గింజలు వేయాలి, అట్లా క్లియర్ అయింది కదా డౌట్ ఓకేనా. చేయండి. నో సౌండ్, సౌండ్ వస్తుంది కదా, రావట్లేదా? హలో వస్తుందండి, సౌండ్ రావట్లేదా? నా వాయిస్ రావట్లేదా? వస్తుంది మేడం. రావట్లేదు మేడం, నాకు వస్తుంది మేడం, నాకు నా వాయిస్ రావట్లేదా? హలో వస్తుందా? ఇప్పుడు వస్తుంది మేడం, చిన్నగా వస్తుంది మేడం, చిన్నగా వస్తుందా? మైక్ పెట్టుకుంటే మీకు వినిపిస్తారో వినిపించారో అనేసి మైక్ పెట్టనా? లేదు మేడం. ఓకే అండి. సో గాజు గ్లాస్ లో వాటర్ తీసుకొని మీ ప్రాబ్లమ్స్ వేసేయండి అందులో.
ఒక బియ్యపు గింజ తీసుకొని ఒక సమస్యకి చెప్పుకుంటూ ఒక బియ్యపు గింజ వేయండి. వాటర్లో వేయాలి మేడం. వాటర్లో ఒక బియ్యపు గింజ వేయండి ఒక సమస్యకి. రెండో సమస్యకి రెండు బియ్యపు గింజలు వేయండి. మీకు ఎన్ని సమస్యలు ఉంటాయో అన్ని సమస్యలకు అన్ని, అంటే అది పెరుగుతుంది అన్నమాట. అలా చేస్తే ఏం చేస్తారంటే, ఈ ఫింగర్ ఉంది కదా, ఈ ఫింగర్ తోటి ఒక సమస్య ఉంది, సమస్య క్లియర్ అయిపోయింది. సమస్య అర్థమైంది. మీకు ఎన్ని సమస్యలకు ఎన్ని రైస్ వేస్తారో అన్నిసార్లు ఆ ఫింగర్ ని అన్నిసార్లు తిప్పాలి రౌండ్ గా గ్లాస్ లో. క్లియరా? ఓకే. అర్థమవుతుందా? ఇప్పుడు ఒక బియ్యపు గింజ వేస్తారు కదా, సో ఒక సమస్య, నాకున్న ఈ సమస్యను నేను లెట్ ఇట్ గో చేస్తున్నాను అని ఒకసారి ఫింగర్ పెట్టేసి తిప్పండి, వాటర్ లో తిప్పండి. ఓకే ఓకేనా? ఓకే నెక్స్ట్ రెండో సమస్యకి రెండు సార్లు తిప్పండి, మూడో సమస్యకి మూడు సార్లు తిప్పండి. ఓకే మేడం. తెచ్చి తర్వాత వాటర్ ని మట్టిలో, అంటే బయట లో ఫ్లష్ చేయండి. మట్టిలో, మట్టిలో మీకు తొట్టి ఉంటుంది కదా, పూల మొక్కలు కానీ ఏదన్నా వాటర్ పోసేయండి. ఓకేనా? క్లియరా? ఓకే మేడం. ఓకే అండి. నెక్స్ట్ ఏం చేస్తారా? చేస్తారా? చెప్పనా? చేస్తున్నారా? సో నెక్స్ట్ ఏంటిదంటే, మీ విషెస్ మీకు ఏం కావాలి అంటే విజువలైజ్ చేసుకుంటూ రాయండి. ఒక బుక్ ఒక పెన్ను తీసేసుకొని నేను అది ఫుల్ఫిల్ అయినట్టుగా అద్భుతంగా అది చేసుకుంటూ రాయండి. అంటే నాకు ఎవ్రీ మంత్ 10 లాక్స్ నేను రిసీవ్ చేసుకుంటున్నాను, చేసుకున్నాను, వావ్ ఇట్స్ ఎ మెరాకిల్, అలా 10 లాక్స్ రిసీవ్ చేసుకున్నాను. మేడం మీరు 11 లెక్క పెట్టి తీసుకోమన్నారు, అన్ని వేసాక ఇంకొకటి మిగిలింది, ఒక బియ్యం గింజ. మీకు సౌండ్ ఇక్కడ వినబడుతుంది. మీకు ఎన్ని సమస్యలు ఉన్నాయి? 3 4 సమస్యలకి వేసేసాయి, ఇంకొక సమస్య ఉంది. 4కి 4 4 బియ్యపు గింజలే వేయాలి కదా. ఒకటికి ఒకటి, 2కి 2, 3కి 3, 4కి 4 వేసేసా, ఇంకొకటి మిగిలింది. ఉండనివ్వండి, పక్కన పెట్టేసి తిప్పారా వాటర్ని? తిప్పాను. ఓకే, అది పక్కన పెట్టేసి క్లాస్ అయిపోయాక ఏదైనా తొట్టిలో పోసేసుకోండి. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, మీకు నచ్చినవి గోల్స్ రాసేయండి. నేను ఎవ్రీ మంత్ 10 లాక్స్ రిసీవ్ చేసుకున్నాను, ఎస్ ఎస్ ఎస్, అలా హ్యాపీగా ఫీల్ అవుతూ, నాకు డ్రీమ్ జాబ్ వచ్చేసింది, హురేకా, అలా నాకు డ్రీమ్ కార్ పొందాను, నేను నేను డ్రీమ్ హౌస్ ని గృహప్రవేశం చేసేసుకున్నాను, అలా రాయాలి. అర్థమైందా అండి? అలా ఇది అయిపోయాక లెట్ గో చేసేసాక తర్వాత ఈ ప్రాసెస్ ఇది రాయాలి. రాసేసి ఆ పేపర్ లో ఎన్నైతే రాసుకుంటున్నారో విశేష తీరినట్టుగా రాసాక ఆ పేపర్ ని ఏం చేస్తారంటే చింపి, అంటే చింపడం అంటే ఆ విధంగా కాదండి, బుక్ లో కనుక రాస్తే, లేదు పేపర్లో రాస్తేనేమో ఆ పేపర్ పెట్టేసుకోండి, లేదా మీ బెడ్ కింద అయినా పెట్టుకోండి, మీ బెడ్ కింద అయినా పెట్టుకోండి. ఓకేనా? నీ విషెస్, నాకు డ్రీమ్ జాబ్, నేను అనుకున్న డ్రీమ్ జాబ్ ని నేను పొందాను, ఎస్ 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 అని హ్యాపీ మూమెంట్ చేస్తూ డాన్స్ చేయండి. ఇక ఫ్రీ బోర్డ్ లాగా ఒక మాస్ సాంగ్ వేసుకొని డాన్స్ చేయాలి. అప్పుడు అప్పుడు అలా చేస్తే ఫాస్ట్ గా మీ డ్రీమ్స్ అనేవి ఫుల్ఫిల్ అయిపోతాయి. చిన్న సాంగ్ వేసుకొని డాన్స్ చేయాలి. ఓకేనా? అలా రాసేసుకొని చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, అందరు వీడియోస్ ఆన్ చేయరా ప్లీజ్. నెక్స్ట్ వచ్చేసి గ్లాస్ వాటర్ తీసేసుకొని అందులో 3 బే లీఫ్స్, 3 బిర్యానీ ఆకులు, రోజ్ పెట్టాలి, రెడ్ రోజ్ పెట్టాలి.
ఎర్ర గులాబీ, గులాబీ రెక్కలు వేసేసుకొని ఇప్పుడు మూన్ లైట్ లో పెట్టుకోండి. మూన్ లైట్ లో పెట్టండి, చంద్రుని వెలుగులో పెట్టండి. అదే బుడ్డల పొడి హలో, ఫస్ట్ పెట్టేసి రమ్మన్నారు కదా మేడం. ఆ పెట్టేశారా? వెరీ గుడ్, గుడ్, పెట్టిన వాళ్ళకి చెప్తున్నా, పెట్టిన వాళ్ళు గుడ్. తర్వాత తీసి లోపల పెట్టుకోండి. రేపు మార్నింగ్ ఈ వాటర్ తో హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి. హ్యాండ్స్ వాష్ చేసుకుంటే ఏం చెప్పాలి అని అంటే, నాకు అబండెంట్ ప్రాస్పరిటీ, ఫుల్ గా ఇన్ఫినిటీ ఆఫ్ అబండెంట్ ప్రాస్పరిటీని నేను రిసీవ్ చేసుకున్నాను. టూ హ్యాండ్స్ ఇలా రేపు మార్నింగ్ వాష్ చేసుకోవాలి, మార్నింగ్ వాష్ చేసుకోవాలి. ఓకేనా? సో నెక్స్ట్ నుంచి బేలీఫ్ తీసుకోండి. బిర్యానీ ఆకు ఒకటి తీసేసుకొని దాని మీద మీ విష్ రాయండి, నేను చెప్పింది రాయండి. థ్యాంక్ యూ గాడ్, బిర్యానీ ఆకు మీద. థ్యాంక్ యూ గాడ్, నేను ఇన్ఫినిటీ ఆఫ్ అబండెన్స్ ప్రాస్పరిటీని రిసీవ్ చేసుకున్నాను. నేను ఇన్ఫినిటీ ఆఫ్ అబండెన్స్ ని అండ్ ప్రాస్పరిటీని రిసీవ్ చేసుకున్నాను, లేకపోతే ఇన్ఫినిటీ ఆఫ్ ఎనర్జీని రిసీవ్ చేసుకున్నాను. అలా రాయొచ్చు, ఇలా రాయొచ్చు. లేదు అంటే డబ్బు, సంపద, ఐశ్వర్యాన్ని నిండుగా ఇన్ఫినిటీగా స్వీకరించాను, అలా కూడా రాయొచ్చు. ఓకేనా? మీకు ఎలా కన్వీనియంట్ ఉంటే అలా రాయండి ఫ్రెండ్స్. వెనకకి ఇట్స్ డన్ అని రాసి ఎయిట్ అని రాయండి. వెనక సైడ్ బ్యాక్ సైడ్ బే లీఫ్ మీద బ్యాక్ సైడ్ ఇట్స్ డన్ అని రాసి ఎయిట్ రాయండి. వెనకాలే రాయాలా? ఆ బే లీఫ్ వెనకాల ఇట్స్ డన్ అని రాసి ఎయిట్ రాయాలి. ముందేమో థ్యాంక్ యూ గాడ్ అని రాసి నేను ఇన్ఫినిటీ ఆఫ్ అబండెన్స్ ని ప్రాస్పరిటీని స్వీకరించాను అని రాయండి. ఓకేనా అండి? ఓకే అండి. ఓకే. ఇది ఇప్పుడు క్లాస్ అయిపోయాక బర్న్ చేసి యూనివర్స్కి ఇచ్చేయండి. ఇప్పుడు బేలీఫ్ ని క్లాస్ అయిపోయాక బర్న్ చేసి బ్లో చేయండి యూనివర్స్కి. ఓకేనా? ఓకే. ఎవరికైనా ఎనీ డౌట్స్ ఉన్నాయా అండి? డౌట్స్ కానీ, అవును, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉంది మెడిటేషన్? ఎవరికైనా బటర్ఫ్లైస్ లాగా ఎగిరారా? వెళ్ళొచ్చారా? ఎక్కడ దాకా వెళ్ళేసి వచ్చారు? ముందాక వెళ్ళాం మేడం. వెళ్ళారా? ఇంకా ఇంకెవరెవరు వెళ్ళారు? ఆన్ చేసి చెప్పండి. నేను వెళ్ళాను మేడం, మూన్ దగ్గర. మూన్ దగ్గరికి వెళ్ళారు, వెరీ గుడ్. ఇంకా అబండెన్స్ స్వీకరించారా? ఎవర్ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయిపోయాయి? డోర్స్ ఓపెన్ అయ్యాయి, గోల్డెన్ డోర్స్. వెరీ గుడ్, వెరీ గుడ్. అక్కడ వినాయకుడు, లక్ష్మీదేవి చూశాను. థ్యాంక్ యూ మ్యామ్. లవ్ యూ సో మచ్ అండి, లవ్ యూ. ఇద్దరేనా అండి? ఇద్దరికి ఎనర్జీస్ వచ్చాయా మేడం? గోల్డెన్ డోర్స్ ఓపెన్ అయ్యాయి, ఏంజల్స్ నాకు గోల్డెన్ బిస్కెట్స్ అవన్నీ ఇచ్చారు, రిసీవ్ చేసుకున్నాను. ఆ డైమండ్స్ కూడా తీసుకొని నేను వచ్చేసాను. వావ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అలా చెప్పండి, ఖచ్చితంగా జరుగుతుంది రజియా. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా అండి? ఇంకా నేను నా డ్రీమ్ విల్లాలో వెళ్ళాను మ్యామ్. అది అంటే అది ఫాస్ట్ గా మీకు ఫుల్ఫిల్ అవుతుంది తదాస్తు అండి. మెట్లెక్కుతున్నాను, మొత్తం చూశాను, మా ఫ్యామిలీతో వెళ్ళాను సంతోషంతో, మా పిల్లలకి, మా హస్బెండ్ కి హగ్ చేసుకున్నాను అక్కడ. లవ్ యూ, లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, మీ వల్లనే అయింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇంకా అండి, అంతేనా?
ఇంకెవరికి కాలేదా పాపం? సోను గారికి, జ్యోతి గారికి, శ్రీదేవి గారికి, విజ్జి గారికి, సంపత్ కుమార్ గారికి, అలేఖ్య గారికి. నోనా? ఓకే హలో అండి. మ్యామ్. చెప్పండి మ్యామ్ సోను గారు. చెప్పండి. నేను మ్యామ్ సోను ఏంటండి? నేను మ్యామ్ సోను సోను మాట్లాడుతున్నాను. ఐ నో తెలుసు తెలుసు. చెప్పండి. బాగుందా మ్యామ్? బాగున్నాను. మీరు బాగున్నారా? మ్యామ్ రిజల్ట్ దగ్గరకు వస్తుంది మ్యామ్. ఇందు మీకు వస్తు ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు చెప్పాలో లేదో, ఓకే మాకు చెప్పండి. ఫైల్ వచ్చింది మ్యామ్. నేను ఇవి అన్ని చేయొచ్చా? డేట్ వచ్చిందా? కాదు మ్యామ్, మా 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 పెద్ద మా బావగారు చనిపోయారు ఈరోజుకి 4 డేస్. అవునా? ఓకే. అయినా నేను మీ క్లాస్ ఇప్పుడు ఇగో ఇక్కడ రూమ్ లో వచ్చి అటెండ్ అవుతున్నా. ఓకే, ఎనర్జీ తీసుకున్నారు కదా, అవి చేయకండి. ఇంకా ఎనర్జీస్ తీసుకున్నారా? సరిపోతుంది. ఇట్స్ ఓకే, లీవ్ ఇట్. ఎందుకంటే బాగా ఉంటున్నారు కదా. సో అది కాబట్టి బే లీఫ్ ఎనర్జీ అవి ఏవి చేయొద్దా మ్యామ్? ఏంటండి? బే లీఫ్ టెక్నిక్. మరి ఇప్పుడు ఈ పేపర్ మీరు డ్రీమ్స్ అన్నారు కదా. అవి రాసుకోవచ్చు అండి. డ్రీమ్స్ రాసుకోవచ్చు. డ్రీమ్స్ ను ఓకే, లెట్ ఇట్ గో చేయొచ్చు. బే లీఫ్ టెక్నిక్ చేయకండి. ఓకేనా? నేను మెడిటేషన్ లో కూడా సగాన్ని నుంచి అటెండ్ అయ్యాను మ్యామ్. నాకు కొంచెం లేట్ అయింది అందులో నుంచి వచ్చే వరకు. ఓకే ఓకే. సో మీ అవన్నీ చేయొచ్చు. లెట్ గో చేయండి. రైస్ వాటర్ లో రైస్ వేస్తూ అది లెట్ గో చేయండి. నెక్స్ట్ మీ విషెస్ అనేవి, గోల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి అయిపోయినట్టుగా విజువలైజ్ చేస్తూ రాయండి. జర్నలిజం లాగా రాసేసి అది నేను ఫుల్ఫిల్ అయిపోతే మనం ఎంత హ్యాపీగా ఉంటాము. ఇప్పుడు చెప్పారు కదా తను. సో అలా డాన్స్ ఒక సాంగ్ పెట్టుకొని డాన్స్ చేయండి. అసలు అయితే డాన్స్ చేయాలి ఇప్పుడు, కానీ మా పిల్లలు బాగా నిద్ర అవస్థలో ఉన్నారు అందుకే చేయట్లేదు. ఓకేనా? అయినా మెడిటేషన్ ఇప్పుడు మీ క్లాస్ అటెండ్ అవ్వాలని ఏదో విధంగా లోపలికి వచ్చేసిన మ్యామ్. నేను ఇప్పుడు థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ సో మచ్. ఓకే. అయితే బేలీఫ్ అయితే కాల్ చేయమంటారా కొంచెం సేపు అయ్యాక? బేలీఫా అండి? బేలీఫ్ కాకపోయినా పేపర్ అయినా కాల్ చేయగలుగుతాం మ్యామ్. ఇక్కడ బాయ్, ఇక్కడైనా బాయ్. పేపర్ పేపర్ మీరు రాసేసుకోండి. మేము విషయం పేపర్ మీరు రాసేసుకుని బర్న్ చేసి యూనివర్స్కి ఇచ్చేయండి. ఇట్స్ ఓకే. సరే మ్యామ్, అదొకటి చేస్తాను మ్యామ్. నాకేం రాసేసేయండి. లేదు మ్యామ్, నా కూతురు గురించి ఉంది ఫస్ట్ మీ డ్రీమ్ గోల్స్ నాది. అది కంపల్సరీ ఫుల్ఫిల్ అయిపోతున్నాయని మ్యామ్ మీరు ప్లీజ్ తన గురించి రిజల్ట్ తొందరగా. మొన్న ఎంసెట్ అంటే మనకు నీటే కంపల్సరీ కదా అని వదిలేశాను. తను ఎంసెట్ కూడా రాసింది కదా మ్యామ్, అందులో క్వాలిఫై అయింది మ్యామ్ తను. ఓకే, వెరీ గుడ్. ఇక మేము ఈ టెన్షన్ నుండి నేను మీకు షేర్ చేసుకోలేకపోయాను. ఇక నీట్ వచ్చింది అనుకోండి మ్యామ్, అప్పుడు నేను ఖచ్చితంగా మీకు నా చిన్న వీడియో మీతో షేర్ చేసుకుంటాను మ్యామ్, థ్యాంక్ పంపిస్తా. యూ అండి. ఖచ్చితంగా ఫుల్ఫిల్ అయిపోతుంది. ఈరోజు ఎనర్జీ చాలా ఉన్నాయి. సో మీరు అదే విష్ కోరుకుంటూ బ్లో చేసే. ఓకేనా? ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. ప్రేర్ చేయండి మ్యామ్ ఇవాళ తన ఆశ్రిత గురించి. తప్పకుండా ఆశ్రిత గురించి నేను ప్రే చేస్తాను. ఓకేనా? ఆశ్రిత అని ఉషశ్రీ కూడా, ఉషశ్రీ కూడా వాళ్ళ మీ ఇద్దరు ఈ ఇద్దరు పిల్లలకి కంపల్సరీ వస్తుంది. లవ్ యూ దాస్తు. థ్యాంక్ యూ మ్యామ్. లవ్ యూ అండి. లవ్ యూ. సో ఫ్రెండ్స్ అందరికీ బాగా అర్థమైంది కదా. సో నేను మీ అందరికి ఎవరికన్నా నార్త్ పోల్ మెడిటేషన్ కావాలి అని అనుకుంటే గనక నేను కండక్ట్ చేస్తాను. ఫ్రైడే అంటే రేపు కానీ ఎల్లుండి కానీ పాసిబుల్ కావాలి అంటే ఒక్కసారి అది ఒకే ఒక్కసారి ఆ మెడిటేషన్ గనక మీరు అటెండ్ అయ్యారంటే అది లైఫ్ లాంగ్ అంటే లైఫ్ లాంగ్ ఉపయోగపడుతుంది అన్నమాట. ఇంకా మీరు ఇక ఆ నార్త్ స్టార్ కి కనెక్ట్ అయిపోయి ఉంటారన్నమాట. సో ఎవరికన్నా కావాలి అని అనుకుంటే గనక 333 అమౌంట్ కట్టేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. రికార్డింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది. సో నార్త్ పోల్ స్టార్, నార్త్ పోల్ స్టార్ యొక్క పిక్ ఇచ్చేసి దానికి నార్త్ సైడ్ ఉంటూ మెడిటేషన్ చేయడం ఎలా, మెడిటేషన్ ఎలా చేయాలి, ఏ విధంగా చేస్తే ఫుల్ఫిల్ అవుతుంది అనేది నేను మెడిటేషన్ చేస్తాను. కావాలి అనుకుంటే చేసేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్?
అండి. ఇంకా ఓకేనా అండి, ఇక ఎన్ని డౌట్సా, ఎన్ని అడగాలనుకుంటున్నారా? వెళ్దామా మ్యామ్, ఈ వాటర్ ఇప్పుడు చెట్లకు వేసేయాలా మ్యామ్? వేసేయండి, ఓకే. వేసేసేయండి. ఇక లెట్కో చేశాక మళ్ళీ లోపలికి మళ్ళీ తెచ్చుకోకండి, మీ ఇన్నర్ మైండ్లో వేసేసుకోకండి, ఎందుకంటే మీరు ఆల్రెడీ లెట్కో చేసేస్తున్నారు. ఓకేనా ఫ్రెండ్స్, లెట్కో చేసాము అంటే వాటిని వదిలేసారు, ఇంకా మళ్ళీ ఆ సమస్యలు పట్టుకొని వేలాడొద్దండి. ప్లీజ్ లెట్కో చేయండి, విషెస్ని మీ గోల్స్ని అబండెంట్గా పాజిటివ్ వైబ్స్ రాసేసుకోండి. రాసేసుకొని ఆ పేపర్ని మీ పిల్లో కవర్లో పెట్టేసుకోండి, లేదా మీ బెడ్ కింద పెట్టుకోండి. ప్రతిరోజు ఒక్కసారన్నా చదవండి, ఓకేనా? ఖచ్చితంగా కంప్లీట్ అవుతాయి మీ గోల్స్. అర్థమైందా అండి? మళ్ళీ లెట్కో చేసినవి తెచ్చుకోవద్దు, తెచ్చుకుంటే ఇక వేస్ట్. సో లెట్కో అంటే లెట్కోనే, ఓకేనా? సో ఇదండి. ఓకే ఫ్రెండ్స్. డౌట్స్ ఎవరికి ఏం లేవు కదా? ఎనీ రిజల్ట్స్ షేర్ చేస్తారు ఎవరన్నా? నో రిజల్ట్సా? అందరు మైక్స్ ఆన్ చేసి, అందరూ అన్ని వీడియో ఆఫ్ చేశారు, మైక్ ఆఫ్ చేసేసుకున్నారు. అదే 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 అదే. ఓకే అండి, ఓకే మేడం. ఓకే ఓకే. రైట్ అలా మేడం. అలా ఆఫ్ చేసేసుకుంటే ఇలా. ఓకే అండి అందరికి. సో చాలా మంది తగ్గిపోయారు, వెళ్ళిపోయినట్టున్నారు బయటికి. సో కవిత గారు ఇప్పుడు ఆన్ చేశారు. ఏంటండి లైట్ లేదా? మూన్ లైట్ లో కూర్చున్నారా? మేడం నమస్కారం. నమస్తే అండి కవిత గారు, బాగున్నారా? మేడం బాగున్నాను మేడం. నేను పైన ఉన్నాను మేడం. వావ్ సూపర్ మేడం పాపకి పీసీ కూడి ఉంది మేడం. ఇది రైస్ బాల్ చేయొచ్చా మేడం? పిసిఓడో ఉందా అండి? ఓకే, అయితే అమ్మాయికి దాని గురించి లెట్కో చేసేయండి. అలాగే ఏం కాదు, తనకు మూలాధార చక్రం యాక్టివేట్ చేస్తూ ఆ మూలాధార చక్రం యొక్క మంత్ర బీజ మంత్రాన్ని చాంట్ చేయమని చెప్పండి. ఇలా సూర్యముద్ర వేసేసుకొని ఒక డైలీ ఎర్లీ మార్నింగ్ ఈ ముద్ర వేసేసుకోమని. సూర్యముద్ర ఇలా వేసేసుకొని మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేస్తూ చేయమని చెప్పండి. బీజ మంత్రాన్ని తెలుసు కదా మంత్రం, లం ఓకే, లం థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ ఫిస్ వర్కింగ్, థ్యాంక్ యూ, ఐ లవ్ లవ్ యూ. థ్యాంక్ యూ, ఓకేనా? థ్యాంక్ యూ. సో ఖచ్చితంగా మీరు అది చేయండి, పిసిఓడి ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. ఓకేనా? ఓకే ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓకే, ఎవరికైనా మెడిటేషన్ కావాలంటే ఆలోచించుకొని రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఓకే అండి, మరి బాయ్ అందరికి, గుడ్ నైట్. బాయ్ బాయ్, గుడ్ నైట్. ఓకే ఓకే అండి, లవ్ యూ, బాయ్. లవ్ యూ సో మచ్.